ఆరు వయసుల ఆరతి దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శరణ నవరాత్రి వేడుకలు గురువారం నుండి ప్రారంభించడం జరుగుతుందని కొవ్వూరు ఆరు వయసు సంఘాల సుబ్బాధ్యక్షులు కొల్లిపర శ్రీనివాస్ తెలిపారు. బుధవారం కొవ్వూరు పట్టణంలోని ఆరు వయసు కళ్యాణ మండపం వద్ద కొల్లిపర శ్రీనివాస్ మాట్లాడుతూ, కొవ్వూరు ఆరు వయసు సంఘ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శరణ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. గురువారం ఆరు వయసు కళ్యాణ మండపంలోని అమ్మవారి ఆలయం నందు శరణ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించడం జరుగుతుందని, 9 రోజులు అమ్మవారికి 9 అవతారములతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ శరణ నవరాత్రి వేడుకల్లో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి కృపా కటాక్షములు పొందగలరని కోరారు. కార్యక్రమం కొవ్వూరు ఆరు వయసు సంఘ అధ్యక్షులు మట్టే ప్రసాద్, మద్దుల సోమరాజు, నాని వాసవి క్లబ్ అధ్యక్షులు దేవతు కృష్ణ ప్రసాద్, వలివేటిస్ ప్రసాద్, కాకి అనిల్, గ్రంథి ప్రవీణ్, గ్రంథి శేషు పాల్గొన్నారు. ఆర్య వయసు కళ్యాణ మండపం నందు మేము చేస్తున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి శరణ నవరాత్రి మహోత్సవములు రేపు ఉదయం నుంచి ప్రారంభమవుతున్నాయి. రేపు ఉదయం మట్టే మృత్యుంజయ కుమార్ అదేవిధంగా ముఖేష్ కుమార్ దంపతిచే కలిసి స్థాపనతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలు ప్రతిరోజు కూడా పూజగా సహస్ర కుంకుమార్చన అదేవిధంగా మహానైవేద్యం జరుగుతుంది. విజయదశమి రోజున జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో 50 మంది ఆర్య వయస్య సోదర సోదరి మండలి కూడా పాల్గొని ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుచున్నాము. ఇట్లు ఆర్య వయసు సంఘం కొవ్వూరు. జైవాసవి. దసరా నవరాత్రి మహోత్సవంలో భాగంగా కొవ్వూరు ఆర్య వయసు కళ్యాణపంలో ఇచ్చేసినటువంటి ఆర్య వయసుల కులదైవం లోకమాత శ్రీ వాసవి మాత నవరాత్రి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాము. సో ఏదైతే 102 గోత్రికలు ఆర్య వయసులు ఉన్నారో దానికి ధీటుగా 102 కేజీల లడ్డూతో భారీగా ఈసారి నవరాత్రి మహోత్సవం జరపడం జరుగుతుంది. సో 9 రోజులు కూడా 9 వివిధ అలంకారాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ, సో ఆఖరి రోజున విజయదశమి రోజు కానీ శాకంబరి అలంకారం కానీ సరస్వతి అలంకారం కానీ, సో ప్రతి ఒక్క అలంకారం ధనలక్ష్మి అలంకారం కానీ భారీగా నగదుతో, సో ప్రతి దాన్ని కూడా చాలా గతంతో పోల్చుకుంటే ఇంకా బెస్ట్ గా చేయాలని అమ్మవారి పూజలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని, ఎందుకంటే రేపు ఉదయం స్టార్టింగ్ మట్టి వీరవెంకట వరప్రసాద్ గారి ఇంటి దగ్గర నుంచి ఊరేగింపుగా మొదలుకొని ఆఖరి రోజున సెమీ పూజతో ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది. సో కాబట్టి అమ్మవారి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి, సో అమ్మని పూజించే కార్యక్రమంలో మీరందరూ కూడా పాలు పంచుకుని, సో ప్రతిరోజు జరిగే వినూతనమైనటువంటి పూజల్లో విశేషంగా జరిగే పూజల్లో మీరు కూడా పాలు పంచుకుని అమ్మవారి కృపకి పాత్రలు కాగలుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్లో వాసవి ట్రస్ట్ ఆర్వే సంఘం కొవ్వూరు. థ్యాంక్ యూ.